హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత నేను జనవరి 1st నుంచి మళ్ళీ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. భయపడుతూనే వెళ్ళాను, లైక్ వెళ్ళాలా వద్దా ఏంటి మంచిదా కాదా అనేసి చాలా ఆలోచించాను. తర్వాత జిమ్లతో నేను ఎవరితో మాట్లాడను అండ్ మా అపార్ట్మెంట్లో ఉన్న జిమ్ని బాగా శానిటైజ్ చేసి నీట్గానే ఉంచుతున్నారంట. నేను వెళ్ళి మాట్లాడాను అనమాట, చాలా బాగా ఉంది కదా అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ జాయిన్ అయ్యాను. నేను మీకు మాటల్లో చెప్పలేను ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. జిమ్ ఈజ్ సంథింగ్ లైక్ అది మనకు ఒక పాజిటివ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నేను ఒక 15 మినిట్స్ అలా థ్రెడ్మిల్ చేస్తాను, తర్వాత 15 మినిట్స్ సైక్లింగ్ చేస్తాను, తర్వాత ఈ కాల్తో ఇలా పుష్ చేస్తారు కదా, ఇది ఒక 7 kgs 8 kgs అలా ఉంటుంది, అదొకటి ఇదొక కొంచెంసేపు చేస్తాను, తర్వాత ఒక 3 kgs బాల్ ఉంటుంది దాంతో కూడా కొంచెంసేపు చేస్తాను అనమాట. మాకు అక్కడ ట్రైనర్ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్తారు పొట్ట తగ్గడానికి, ఓవరాల్లీ కూడా స్ట్రెంగ్త్ రావడానికి. నేను ఇలా పర్టికులర్గా ఇది కోసం అని నేను ఎప్పుడు చేయను, జస్ట్ నేను హెల్దీగా ఉండాలి. మన బాడీ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో మన మైండ్ అయితే చాలా చాలా హెల్దీగా ఉంటుంది. అదే నా ఎయిమ్ అనమాట 2021 కోసం. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వాకింగ్ ఏంటి అవుతుందంటే చాలా చలేస్తుంది కదా మార్నింగ్లో, వాకింగ్కి చల్లబుద్ధి అయ్యట్లేదు. బట్ జిమ్ ఏంటి అంటే అది క్లోజ్డ్ రూమ్లో ఉంటుంది కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది. ఈ వీడియో నేను 2 డేస్ తీసిందండి, అందుకే డ్రెస్ చేంజ్ కనిపిస్తుంది కదా. నాకు చాలా అంటే చాలా సిగ్గు భయం వేస్తుంది అనమాట ఎవరైనా ఉన్నప్పుడు కెమెరా ఆన్ చేయడానికి చూపించడానికి. సో ఎవరు లేని టైం చూసుకుని నేను కొన్ని చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. తర్వాత ఇంటికి వచ్చాను, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయిపోయింది. దాని తర్వాత నేను ఈరోజు చేస్తున్నాను 2 సూపర్బ్ యమ్మీ రెసిపీస్. ఒక్కసారి మీరు వీటిని ట్రై చేస్తే మీరు చాలా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారన్నమాట. ఫస్ట్ వచ్చేసి టమాటో కాల్చిన పచ్చడి. ఇది సూపర్ సింపుల్ అండ్ సూపర్ యమ్మీ. ఫస్ట్ ఏంటంటే మంచిగా మగ్గిన టమాటాలు ఉంటాయి కదా, వాటిని గ్రిల్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక ఎల్లుల్లిపాయ కూడా గ్రిల్ చేసుకోవాలన్నమాట. పెన్నం మీద పెట్టేయండి, పెన్నం మీద కాదు ఆ జల్లీలు లాంటిది ఉంటుంది కదా దాని మీద పెట్టేసి దానికి టమాటోలు అన్ని వైపులు బాగా కాలేటట్టుగా చూసుకోవాలి. పచ్చిమిరపకాయలు అక్కడక్కడ కాలితే సరిపోతుంది అనమాట, ఫుల్గా కాలిపోతే అది మరి బొగ్గు అయిపోద్ది అనమాట. కాబట్టి మంచి దేశీ టమాటోలు అయితే ఈ రెసిపీకి ఇంకా టేస్ట్ వస్తుంది, లేదా మామూలు టమాటోలు అయినా కూడా బాగా ఉంటుంది అనమాట. బట్ అన్ని వైపులు కుక్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఈ బ్లాక్ కలర్ది మనం తీసేస్తాము, సో భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కనుక బొగ్గులు పోయి ఉంటే దాంట్లో చేస్తే ఆహా ఎంత టేస్టీ రెసిపీ వస్తుంది అంటే నేను మీకు మాటల్లో చెప్పలేను, అంత టేస్టీ రెసిపీ వస్తుంది అనమాట. తర్వాత వీటన్నిటిని చల్లగా అయిన వరకు పక్కన పెట్టాలి. చల్లగా అయిన తర్వాత ఈ బ్లాక్ కలర్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పీల్ చేసుకోవాలన్నమాట. మీ పచ్చడి అక్కడక్కడ కొంచెం నల్ల నల్లగా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇలాగా డైరెక్ట్గా అంటే వాష్ చేయకుండా చేసేయచ్చు. అది నల్లగా వద్దు, రెడ్గానే కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి వాష్ చేస్తారంటే ఎక్స్ట్రా పల్ప్ ఏదైతే ఉంటుందో బ్లాక్ బ్లాక్ది అదంతా పోతుంది. సో నేను ఇక్కడ అంతా రిమూవ్ చేస్తున్నాను దాని బ్లాక్నెస్, బ్లాక్ తొక్క అంతా. అండ్ దాంతోపాటు ఎల్లుల్లిపాయలు కూడా కాల్చాను కదా, అవి కూడా ఒక 5-6 తీస్తున్నాను అనమాట. ఘాటుగా కావాలి అనుకుంటే మొత్తం ఎల్లుల్లిపాయలని కూడా వేసుకోవచ్చు. అండ్ పచ్చిమిరపకాయలు కూడా, వీటన్నిటినీ మనం గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేస్తాం. మీ దగ్గర కదా దంచుకుంటాం కదా మన ఇది ఏంటి రోటు, అది ఉంటే దాంట్లో దంచితే కూడా చాలా టేస్టీగా వస్తుంది. అది మా ఇంట్లో లేదు, ఫ్యూచర్లో కొనాలనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే లేదు. సో నేను టమాటోలను లైట్గా వాష్ చేసి పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు మరి టమాటో గ్రైండ్ చేస్తాను అనమాట. ఇంకొంచెంసేపు గ్రైండ్ చేయాలి, నాకు కొంచెం కంగారు ఎక్కువ కదా, సో అది తీస్తాను. ఆ 2 పడేసి దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను 1/2 కప్ కర్డ్. దీన్ని మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనము తాలింపు పెట్టుకుంటాం అనమాట. ఇది కాల్చిన టమాటో పెరుగు పచ్చడి. ఎంత యమ్మీ ఉంటుంది అంటే రోటీతో పరాటోతో వీటన్నిటితో మీరు చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. దీనికి తాలింపుకి వచ్చేసి నేను ఒక 2-3 స్పూన్ల నూనె యాడ్ చేస్తాను. నా స్పూన్లు చాలా చిన్నవండి, అందుకోసం నేను 2-3 స్పూన్లు అంటే కూడా కొంచెం ఆయిలే దాంట్లోనే వేస్తాం. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, తర్వాత కొద్దిగా ఇంగువ. తర్వాత వచ్చేసి ఈ తాలింపు అంతా రెడ్ కలర్లోకి నీట్ బ్యూటిఫుల్గా క్రిస్పీగా అయిపోతుంది కదా మన మినపప్పు అనేది తీసి మనం ఇందాక పెరిగి కలుపుకెడిన టమాటోలు దాంట్లో యాడ్ చేసేస్తాము. అంతే, ఒక్కసారి మీరు చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు చాలా బాగుంది బాగుంది ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు, అప్పుడు నా ఛానల్ పేరు చెప్పండి, ఈ అక్క చాలా మంచి మంచి రెసిపీలు చేస్తారు, మీరు ఇది సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. ఓకేనా,
సో ఇప్పటి నుంచి మనది ఒక డీల్ అనమాట. నా రెసిపీలు మీరు ప్రతిరోజు వీడియోలతో రెసిపీ పోస్ట్ చేస్తాను, మీరు ఒక్కొక్క రెసిపీ ట్రై చేసి ఆ రెసిపీ ఎలా ఉంది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలి, ఓకేనా? తర్వాత పొటాటోస్ కొత్త వస్తున్నాయి కదా, ఈ పొటాటోస్తో ఏ కర్రీస్ వండినా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఎవరు అన్నారు ఈ పొటాటోస్తో రెసిపీస్ చేస్తే అంటే ఎక్కువ పొటాటోస్ తినేస్తాయి, కొత్త బంగాళదుంపలు నడి నొప్పులు మోకాలు నొప్పులు వస్తాయంట. సో కొంచెం కేర్ తీసుకోండి, మీకు కనుక సడన్గా నడు నొప్పి ముడుకుల నొప్పులు వస్తున్నాయంటే మీరు ఎక్కువ కొత్త పొటాటో తింటున్నారని కూడా ఒక అర్థం అయి ఉండొచ్చు. సో కొత్త పొటాటోలు ఎక్కువ తింటే కీళ్ల నొప్పులు వస్తాయి అనేసి నేను విన్నాను, బట్ నాకు కూడా తెలీదు ఎంత నిజం అన్నది. సో అలా అనమాట. దాని తర్వాత ఈరోజు నేను చెప్తాను పర్ఫెక్ట్ పొటాటో ఫ్రైకి క్రిస్పీగా కావాలంటే ఏం చేయాలి అనేది. పొటాటోస్ అన్నిటిని మనం ఈక్వల్ లెంత్లోనే కట్ చేసుకోవాలి, ఇలా పొడుగు పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ లా కన్నా ఇలా చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. దీంట్లో మనం యాడ్ చేసుకుంటాం ఉప్పు, తర్వాత పసుపు, పసుపు చాలా కొంచెం జస్ట్ టింట్ కోసం అన్నమాట. తర్వాత మనం యాడ్ చేసుకుందాం కారం. దాని తర్వాత మనం యాడ్ చేసుకుందాం బియ్యం పిండి. ఏదైనా రెసిపీ క్రిస్పీగా రావాలి అనుకుంటే మీరు యాడ్ చేయాల్సిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి అనమాట. అది కూడా ఈ మధ్యన చూసారా, చేత్తో దంచిన బియ్యం పిండి అని వేరేగా దొరుకుతుంది. చేత్తో దంచిన బియ్యం పిండి కనుక యూస్ చేస్తే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే తప్పకుండా తెప్పించుకోండి. తర్వాత దీన్ని చాలా తక్కువ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది పకోడీల్లా కాదు, కొంచెం అలాగా చూసారా స్క్రీన్ మీద చూపించాను కదా, అలా చేసి తర్వాత బాగా మిక్స్ చేయాలంటే ప్రతి పొటాటో పీస్కి మన ఈ బియ్యం పిండి ఉప్పు కారం అనేది బాగా పట్టాలి. ఇందులోని ఇంకా మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా సూపర్బ్ క్రిస్పీని ఇస్తుంది. తర్వాత ఆయిల్ వేడెక్కడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పొటాటోస్ అన్నిటిని అందులో డ్రాప్ చేసేయాలి, కానీ జాగ్రత్తగా చేయండి. ఇక్కడ చాలామంది చేసే గలత ఏంటి తెలుసా, ఇలా వేసిన వెంటనే దాన్ని సట్టం పెట్టి గరిట పెట్టి దాన్ని తిప్పుతూ ఉంటారు. డోంట్ డూ దాట్. ఎప్పుడైనా డీప్ ఫ్రై మీద ఏదైనా బాగా రావాలి అనుకుంటే ఇలా చేయాలి. నేను ఈ మధ్యన ఇంకో టిప్ నేర్చుకున్నాను, టిష్యూ పేపర్ వేస్తే క్రిస్పీనెస్ పోయి మెత్తగా అయిపోతాయి. సో మన ఓల్డ్ ట్రెడిషన్ మెథడ్లోని మనకి ఎయిర్ ఫ్లో అయితే ఆ క్రిస్ప్నెస్ అన్నది అలాగే ఉంటుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను, దాంట్లోని ఈ స్టీల్ది పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఏమంటారో నాకు అర్థం అవ్వట్లేదు, మీకు పక్కన చూపిస్తుంది కదా, జల్లిడి పెట్టుకున్నాను. ఈ జల్లిడిలో మనం వేస్తే ఏమవుతుంది, కింద నుంచి కూడా ఎయిర్ ఫ్లో అవుతుంది అండ్ ఎక్సెస్ ఆయిల్ మొత్తం కిందకి డ్రాప్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఈ పొటాటో ఫ్రై చాలాసేపు వరకు క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈ సట్టాన్ని, సట్టం అంటే ఆ కన్నాలు గరిటిది అనమాట, దాన్ని 100 సార్లు పెట్టి కదపకుండా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి కలపాలి. అప్పుడు మీకు ఆ సట్టానికి కూడా ఎటువంటి బ్యాటర్ అన్నది అంటుంది. సి ఇది మనకి ఎయిర్ ఫ్లో బాగుండి చాలా చాలా క్రిస్పీగా బాగా అవుతాయి అన్నమాట. ఇవి నా టిప్స్ ఫర్ క్రిస్పీ పొటాటో. ఒక్కసారి చేసి చూడండి, మీ ఇంట్లో మీ పిల్లలు అందరూ ఎంత హ్యాపీగా తింటారంటే ఇదే చేయమమ్మా ఇదే చేయమమ్మా అని మీ ఇంట్లో అందరూ అడుగుతారు. సేమ్ పెత్తడిలో మనం బోల్డ్ అన్ని చేసుకోవచ్చు, దొండకాయలు చేసుకోవచ్చు, మనము కాకరకాయ చేసుకోవచ్చు, తర్వాత పొటల్స్ చేసుకోవచ్చు, ఇలా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈరోజు లంచ్ మెన్యూలో ఉంది కాలీఫ్లవర్ వేపుడు, పొటాటో ఫ్రై అండ్ కాల్చిన టమాటో పచ్చడి అండ్ అన్నం పప్పు అనమాట. ఇప్పుడు హరీష సర్వ్ చేస్తుంది పిల్లల కోసం. సో ఫస్ట్ కొంచెం పచ్చడి వేసి కలిపి అన్నం తినిపించి దాని తర్వాత అన్నీ వేస్తుంది అనమాట. ఇదిగో ఇది మా లంచ్ మెన్యూ, ఎలా అనిపించిందో చెప్పండి. దాని తర్వాత నేను జనవరి 1st నుంచి చేసిన ఇంకొక మంచి పని అంటే బీయింగ్ యాక్టివ్. ఎంత ఇంపార్టెంట్ తెలుసా, మెయిన్లీ మమ్మీలకి యాక్టివ్గా ఉండడం, మన బాడీ మీద శ్రద్ధ తీసుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంటో నేను మీకు మాటల్లో చెప్పలేను. నాకు అసలు ఈ బ్యాడ్మింటన్ ఆడేదన్నే కాదు ఎప్పుడు, నాకు అంత ఇంట్రెస్ట్గా కూడా అనిపించదు. బట్ ఈ 2021లో నేను ఎంత అయితే అంత యాక్టివ్గా ఉండాలని డిసైడ్ అయిన తర్వాత నేను వాకింగ్కి వెళ్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం పడుకోవట్లేదు. 2020లో కూడా చేశాను ఇవన్నీ, బట్ ఇప్పుడే ఇంకా ఎక్కువ చేస్తున్నాను అనమాట. సో నాకు ఆ యాంగ్జైటీ ఇష్యూస్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా తగ్గిపోయింది. సో నా డాన్స్ చూసి భయపడకండి, ఐఎమ్ రియల్లీ సారీ.
ఈ క్లిప్ వచ్చేసి నేను ఫస్ట్ టైం ఆడినప్పుడు క్లిప్ అనమాట. సో ఫస్ట్ టైం ఆడినప్పుడు సంతోష్ వాజ్ లైక్ నువ్వు ఫస్ట్ డే ఆడినా కూడా లైక్ నీకు ఒక 7 marks ఇస్తున్నాను అనేసి ఏదో చెప్పారనమాట. సో నేను ఎంత హ్యాపీ అయిపోయాను. సో నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము చేస్తున్నాను. ఫిట్గా ఫిజికల్గా యాక్టివ్గా అంటే మనకి తెలియకుండా మన బాడీలో ఒక పాజిటివ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హార్మోన్స్ అనేవి మనకి హ్యాపీగా ఉంచుతాయి, పాజిటివ్గా ఉంచుతాయి, అండ్ చాలా వరకు బాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇవి నేను మీతో షేర్ చేసుకుంటున్న చిన్న చిన్న టిప్స్. ఏం పర్లేదు, మనం మమ్మీలు అయిపోయిన తర్వాత కూడా కొత్తవి ట్రై చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ని మనము ఎంజాయ్ చేస్తాము కూడా నాకు తెలుసు. అండ్ ఈరోజుతో ఈ వ్లాగ్ నేను షేర్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే నాకు తప్పకుండా ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని మోటివేషన్ వస్తుంది. ఓకేనా, బాయ్.